నేను ఇప్పుడే కాదు ఎన్నికల ముందు కూడా చాలా సార్లు చెప్పాను, టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన ఒక సైనికుడు లాంటి కార్యకర్తను. పార్టీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికీ పదుల సార్లలో చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు ఆయా ప్రాంతాలు అన్ని వర్గాల సమీకరణను దృష్టిలో పెట్టుకుని వారు కేబినెట్ ఏర్పాటు చేశారు. నాకు వారు ఏ బాధ్యత అప్పగించినా కూడా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అమలు చేసేటువంటి కార్యకర్తను నేను టీఆర్ఎస్ పార్టీలో. నాకు అసంతృప్తి ఉండడం కానీ అటువంటి ఏది కూడా ఉండదు. ఎవరైనా సోషల్ మీడియాలో కూడా అనవసరంగా దుష్ప్రచారం చేస్తే కూడా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నాకు నా పేరు మీద ఎటువంటి గ్రూప్స్ కానీ సేనలు కూడా లేవు. ఎవరన్నా అటువంటి పెట్టుకుంటే కూడా దయచేసి వాటిని ఎవరు సీరియస్ గా తీసుకోవద్దని, అటువంటి ఎలాంటివి కూడా లేవని అందరూ